రాలేదు. అందుకనే ఈ విషయాన్ని ప్రజల ముందు అంటే ఆయన చదరని సంతకం ఎన్ని ఎంతమంది విద్యార్థుల జీవితాలని చెరిపేస్తుంది, చిదిమేస్తుంది అనే దాని మీద. ఎందుకంటే 1% విదేశాలకు వెళ్ళవచ్చు, అందరూ విదేశాలకు వెళ్ళిపోరు కదా. మరి స్వదేశంలో ఉన్నవాడికి మరి అసలు మన కల్చర్ ఏంటి, అసలు మన నాగరికత ఏంటి, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఇవన్నీ కూడా కనీస అవగాహన ఉండాలి అంటే మనదైన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఉండాలి. మనదైన ఎడ్యుకేషన్ సిస్టమ్ని తొంగలో తొక్కి ఇంటర్నేషనల్ సిలబస్ని నేను తీసుకొచ్చి ఒక ఉపాధ్యాయుడికి కూడా ట్రైనింగ్ ఇవ్వకుండా, ఎవరికి ఎటువంటి కాంపిటెన్స్ లేకుండా, కొత్త ఉద్యోగాలు ఏవి కూడా ఇవ్వకుండా వీళ్ళకే నేర్పిస్తానంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో తెలుగులో పాఠాలు చెప్పిస్తే ఎలా ఉంటుందో, వీళ్ళందరితో ఐబీ సిలబస్లో పాఠాలు చెప్పిస్తే కూడా అలాగే ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగులో పాఠాలు చెప్పినట్టు ఊహించుకో ఒకసారి, చూస్తున్నాం రోజు మనం టీవీలో. సో అలాగా ఒక మాధ్యమానికి అలవాటు పడి, ఒక సిలబస్కి అలవాటు పడి, మరి ఎప్పుడో మనం ఉపాధ్యాయులను తీసుకుంటే వాళ్ళందరూ ఇప్పుడు ఐబీ సిలబస్ చెప్పాలి. మరి క్లింటన్ గురించి చెప్తాడా, లేకపోతే పుతిన్ గురించి చెప్తాడా? మోడీ గారి గురించి అయితే ఉండదు ఇంటర్నేషనల్ సిలబస్లో, మరి క్లింటన్ పుతిన్ గురించి చెప్తాడేమో తెలియదు. సో ఇటువంటి అక్కరలేని విద్యా విధానాన్ని మరి ఇటువంటి వక్రమైన ఆలోచనలతో తెలిసి తెలియనితనంతో మరి ఒక వ్యవస్థను చెదిమేయటం అనేది మంచిది కాదు. ఇక ముగించే ముందు ఒక అంశం, అమరావతి నుంచి రాజధానిని మరి పరిపాలనా రాజధానిని మారుస్తానని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. సరే అక్కడికి నేను వచ్చేస్తానని చెప్పి ఆయన 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుని అంతా దుకాణం సంతకాన్ని రెడీ అయ్యారు. బహుశా ఆ ఉత్తరాంధ్రలో సభ ఇవ్వగలం అంత విజయవంతం అవటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తారేమో అన్న భయం కూడా కావచ్చు. ఆ భయంతోనే బాబ్బా రాకుండా చూడండి అని చెప్పి అంతమంది వెళ్ళినట్టుగా కూడా అనిపిస్తుంది, కొందరు అన్నారు కూడా. అది అమరావతి పరిరక్షణ సమితి తరపున తిరుపతి రావు గారు, శ్రీనివాస్ రైతుల తరపున, మరి వాళ్ళు వేసిన కేసు అలా వాయిదాలు పడతాను. మరి నిన్న మరి ప్రభుత్వం తరపున మహేశ్వర్ రెడ్డి, చింతల సుమన్ రెడ్డి వారి వారి వాదనలు వినిపిస్తూ అసలు మీరు వినడానికి వీల్లేదండి, ఇది ఓన్లీ ధర్మాసనం, చీఫ్ జస్టిస్ గారు ధర్మాసనం వినాలి అని చెప్పి వాళ్ళు అదే పనిగా గోల్ చేస్తూ ఉంటారు. మరి నిన్న న్యాయమూర్తి గారు సరే అయితే మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను స్టేటస్ కో ఇస్తా, మీరు మీ ఆఫీసుల్ని మార్చడానికి వీల్లేదు, ఏది ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనం తీర్చే వరకు మీరు స్టేటస్ కో మెయింటైన్ చేస్తాను అని నేను ఆర్డర్ ఇస్తాను అని అంటే దానికి కూడా మేము ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకోవాలి, అనగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఆఫీసులన్నీ మార్చాలంటే ఈ ఫర్నిచర్లు ఇవన్నీ చాలా కొనాలంటే చాలా టైం పడుతుంది, అయినా మీకెందుకు, మేము ఎంత ఖర్చు పెట్టుకుంటే మీకెందుకు అని అంటాం. మరి దానికి న్యాయవాది, సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్రావు గారు తీవ్రమైన అభ్యంతరం అని చెప్పారు. అరే పబ్లిక్ సొమ్ము ఇది, పబ్లిక్ సొమ్ము అన్యాయంగా వృధా కావడానికి వీల్లేదు. సెక్రటేరియట్ కన్నా ఎక్కువ స్పేస్, ఇప్పుడున్న సెక్రటేరియట్ కన్నా ఎక్కువ స్పేస్ మీరు విశాఖపట్నంలో తీసుకుని ఫర్నిచర్ పెడతాము క్యాంప్ ఆఫీస్ కోసమే, మరి ఎంత ఖర్చు పెడుతున్నాము అంటే అది సమంజసం కాదు అని తమ వాదనలో వినిపించటం. సరే ప్రభుత్వం దీనికి ఒప్పుకుంటుందా లేదా, ఒప్పుకోకపోతే మరి ఈయన బహుశా ఇదే న్యాయస్థానంలో బహుశా ఆర్గ్యుమెంట్లు ఉండొచ్చు. అది ఈరోజు 2:15 వస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడే
ఇంటర్ రూమ్ స్టే ఇచ్చి మరి 3 మెంబర్ బెంచ్కి పంపిస్తారా? అసలు ఏమవుతుంది ఈ రాజధాని క్యాంప్ ఆఫీస్ పేరుతో? మరి ఈ రాజధాని ప్రహసనం ఎందాక వస్తుంది అనేది బహుశా 1 గంట 1.5 గంటలో మనకి క్లారిటీ వస్తుంది. వేచి చూద్దాం. మరొకసారి ఈ సభని ఇంతగా విజయవంతం చేసిన ప్రజలకు మరి యువగలం ప్రారంభించిన దాన్ని ప్రజాగలంగా ముగించిన లోకేష్ గారికి, పాల్గొన్న పెద్ద నాయకులకు అందరికీ మరి రాబోయే రోజుల్లో ఎటువంటి అరమరకలు లేకుండా కేవలం ప్రజల శ్రేయస్సే దృష్టిలో పెట్టుకుని త్వరగా 1 నెల రోజుల్లోగా మరి క్యాండిడేట్లన్నీ ఫైనలైజ్ చేసి